పటాన్చెర్ నియోజకవర్గం బీజేపీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ హాజరయ్యారు। దేశ రాజకీయాలలో బీసీల పాత్ర కీలకంగా మారిందన్నారు। తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని లక్ష్మణ్ అన్నారు। అతి సామాన్య కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఉన్న మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధిలో అగ్రస్థానంలోకి దూసుకుపోతుందని లక్ష్మణ్ అన్నారు। మహిళలు రైతులు అగ్రవర్ణాలను పేదలకు సైతం కూడా ఇవాల న్యాయం చేస్తా ఉంటే సహించలేక జీర్ణించుకోలేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్భాగ్యులు। నౌరు నుంచి మొదలుకొంటే రాహుల్ గాంధీ వరకు ఏ రకంగా అడుగడుగున బీసీలను అవమానపరచడం ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం। ఇవాల రాహుల్ గాంధీ ఈ ప్రభుత్వ విధానాల మీద మాట్లాడాడు, ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడాడు। ఈ ప్రభుత్వం మోదీ గారు ఈ దేశంలో నేషనల్ హైవేస్ రోడ్వేస్ రైల్వేస్ ఈ రకంగా అభివృద్ధి చెందుతా ఉంటే పేదల సంక్షేమం కోసం ఇవాల ఏ పేదవాడు కూడా పస్తులు ఉండడానికి వీల్లేదు, రెండు పూటల తిండి పెట్టాలని చెప్పి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద ప్రతి వ్యక్తి కూడా 5 కిలోల బియ్యాన్ని 10 మంది కుటుంబంలో ఉంటే 50 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తూ 80 కోట్ల మంది పేదల కడుపు నిండుతామంటే జీర్ణించుకోలేకపోతున్నారు। ఈ దేశంలో గూడు లేని పేదలు తమ సొంతింటి కల సాకారం చేయాలని చెప్పి మొరపెట్టుకుంటా ఉంటే ఈ 9 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు 4 కోట్ల మందికి వాళ్ళ పక్కా ఇల్లు కట్టిన చరిత్ర ఒక పేదవాడు ఈ బీద వాళ్ళకు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఎవరికన్నా లేదు, ఒక్కరికన్నా ఇచ్చిరా అమ్మ తల్లి? మీ దాంట్లో ఇంతో మంది పిల్లలు ఉన్నారు, మా అమ్మలు మీ కొడుకులకు ఎవరికన్నా ఉద్యోగం ఇచ్చిందా? ఒక్క ఉద్యోగం ఇంత ఇచ్చిందా తల్లి? ఇస్తే నేను ఇక్కడ విషం దాగి చచ్చిపోతా ఇప్పుడే। ఇవాళ 45,000 కోట్ల మద్యం అమ్ముతున్నాడు రాష్ట్రంలో, తాగిపిచ్చి 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 మీ పుస్తకాలు తెంపుతుండమ్మా, మీ పిల్లలకు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు తాగి, మీ మంగళసూత్రాలు మారడం దగ్గర పోయి గిరి పెట్టాలి, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి హాస్పిటల్ పాలు చేస్తే గానీ మీ పిల్లలు బాగుపడతారు, మీ భర్త కార్జం ఖరాబ్ అయిపోతే హాస్పిటల్లో వేస్తారు, మీరు తాగి తాగినాకనే అవుతుంది కదా తల్లి?